సముద్ర తీరం ఉండాలే కానీ సంపద సృష్టించడం కష్టం కాదనే దిశగా కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో ఎగుమతులు దిగుమతుల ద్వారా అద్భుతాలు సృష్టించడానికి మార్గం సుగమం చేశారు మన జగనన్న. ఏ నగరమైనా కూడా ఒక పెద్ద నగరంగా, మహా పెద్ద నగరంగా ఎదగాలి అని అంటే ఒక పోర్టు ఉండడం అన్నది దేవుడే ఇచ్చిన వరంగా కూడా భావించవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన జగనన్న ప్రభుత్వం సుమారు 20,000 కోట్ల రూపాయలతో కోస్తా తీరాన్ని అభివృద్ధి చేస్తోంది. ఒకేసారి 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులతో పాటు 10 మినీ పోర్టుల తరహాలు, ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించనుంది. ప్రస్తుతం విశాఖలో మేజర్ పోర్టుతో పాటు మరో 5 నాన్ మేజర్ పోర్టులున్నాయి. ఇవి కాక మరో 4 పోర్టులను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇందులో రామాయపట్నం పోర్టు, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. $91.18 కోట్ల రూపాయలతో చేపట్టిన కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునీకరణ పనులు పూర్తి కానుండటంతో పోర్టు సామర్థ్యం పెరగనుంది. మొదలుపెట్టిన 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టు వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమైందంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో పోర్టు, ఒక్కో ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడం ద్వారా తీర ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం.